వచ్చినట్టుగానే ఈసారి మిర్చి పంటకు కూడా ఒక తెగుళ్ళు వచ్చి మొత్తం పెట్టుబడంతా పెట్టి ఇక పంట చేతికొచ్చే టైం కు ఇట్లా ముడుచుకుపోయేటువంటి పరిస్థితి కాయ వచ్చే పరిస్థితి లేదు మరి కొత్త కాయ కాసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రమంతా కూడా మిర్చి రైతుల పరిస్థితి రకంగా ఉంటే కనీసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉంటే మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది దానికి ఏం మందు కొట్టాలి ఎట్లా ఈ తెగుల నుంచి నివారించి వాళ్ళ పెట్టుబడి వాళ్ళకి వచ్చే రకంగా ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనే లేదు ఒక దిక్కు రైతులకు గిట్టుబాటు ధర కల్పేలే వరికి ఇట్లా వరేస్తే ఊరే అన్నారు మిర్చి వేస్తే ఇట్లాంటి రోగాలు వస్తే హార్టికల్చర్ లేదు ఈ అగ్రికల్చర్ లేదు ముఖ్యమంత్రి లేరు ఏమన్నంటే 5000 రూపాయలతోటే పెట్టుబడితోటే మొత్తం బతుకులు బాగుపడతాయి రైతాంగం సంతోషంగా ఉన్నారని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు 1000 ఎకరాలు 500 ఎకరాలు 100 ఎకరాలు ఈ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంచి భూమి అంతా కూడా కేంద్రీకృతం చేసుకుంటున్నారు ఒక దగ్గర కబ్జా చేస్తున్నారు గతంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 ఎకరాలు ఉన్నప్పుడు పంచిరు ప్రజలకు ఆ పంచిన భూములలో ఉన్నటువంటి కాస్త కాలాన్ని కూడా తీసేసి ఇవాళ అధికారంలో ఎవరుంటే పెత్తనం ఎవరుంటే వాళ్ళ చేతుల్లోకి మళ్ళీ భూమి అంతా ఇచ్చేస్తా ఉన్నారు అనుభవదారుని యొక్క కాలం తీసేసారు కాస్త కాలం తీసేసి పాపం ఎలాంటి హక్కు లేకుండా చేసి వాళ్ళ రైతులను కూడా విభజించిన చరిత్ర ఉద్యోగులను విభజించిన చరిత్ర ఎవరికైనా ఉంటే టీఆర్ఎస్ రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి కౌలు రైతుకు లేదు ఆ మా దగ్గర పోడు రైతులకు లేదు పట్టా ఉన్నోళ్లకు లేదు పట్టా లేనోళ్లకు లేదు పట్టాలు ఉన్న రైతులు ఎంత మంది ఉన్నారు ఇవాళ పట్టా ఉన్నోళ్లకేమో పెట్టుబడి పట్టా లేని రైతా కాదా కష్టపడతాందా కాదా చూడు కొంతమంది పట్టాలు లేవా నువ్వు ఇచ్చే 5000 ఈ ఎకరం పెట్టుబడికి 100000 రూపాయలు పెట్టింది మిర్చికి 100000 రూపాయలు పెట్టిండు కానీ ఇవాళ ఏం లాభం లేదు మీరు ఇచ్చేటువంటి 5000 వడ్డీకే పోతుంది ఏది రుణమాఫీ జరగక దానికి వచ్చేటువంటి వడ్డీకే పోతుంది ఎక్కడ సంబరాలు చేసుకుంటున్నారు నిజంగా కొంచెమైనా సిగ్గుపడాలి మీ సంబరాలను రైతుల సంబరాలుగా ముద్ర వేసి రైతులందరూ బాగున్నారు బాగున్నారని భ్రమ కల్పించి తద్వారా పాజిటివ్ వేవ్ అని క్రియేట్ చేసుకుందామని చూస్తున్నా పాజిటివ్ లేదు నీకు పాడగట్టే వేవ్ వస్తుంది ప్రజలు ఈ ప్రభుత్వానికి పాడగడతారు ఇవాళ రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు అసలు చరిత్రలో ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు ట్రాన్స్ఫర్ల కోసం వాళ్ళు కూడా ఇవాళ బదిలీల పేరుతో బలైపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి సంబరాలు మానుకొని ఈ రైతాంగ సమస్య అర్థం చేసుకుని ఇవాళ మిర్చి రైతులకు అదే విధంగా వరి చూస్తే వరేస్తే ఊరే అన్నాడు ముఖ్యమంత్రి గారు 100 ఎకరాల్లో వరేసాడు మొత్తం వీడియోలు బయటకు వచ్చినాయి వాళ్ళకంటే ఊరంతా ఉల్లిగడ్డద్దన్న గారు మనకొద్దన్న అనే సామెత నడుస్తుంది ఇప్పుడు దాన్ని ఇవాళ మిల్లర్ల కాడి తీసుకపోతే ఇన్ని కష్టపడి మిల్లర్ల కాడి తీసుకపోతే 15 కిలోలు 12 కిలోలు కట్ చేస్తే ప్రభుత్వం కనీసం ఒక మిల్లర్లతో రివ్యూ పెట్టి ఎందుకు కట్ చేస్తున్నారు కొనుగోలు సెంటర్ కాడ కొన్నాక మళ్ళీ మిల్లు కాడ ఎందుకు ఆపుతున్నారు అని మందలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రైతాంగం అర్థం చేసుకోవాలి ఆత్మహత్యలు కాదు మన తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అనేక పోరాటాల ద్వారా తెలంగాణ కావచ్చు నిజాం నవాబు కావచ్చు బ్రిటిష్ కావచ్చు అనేక ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన అంటే దీని వెనక పోరాటాల చరిత్ర ఉంది ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాలు ఆగమైతాయి అసలు భర్తల కంటే భార్యలు వాళ్ళు ఎందుకంటే భూమితో ఉండే అనుబంధం ఎక్కువ కాబట్టి మందులు కొట్టి అలసిపోయిన బిడ్డ రేపు అత్తా అనుకున్నాం పంట చేతికి వస్తా అనుకున్నాం కానీ గిట్లయిద్దని చెప్పి అనుకునే బిడ్డ దేవుడు మా మీద ఎందుకు ఇట్లా చేసినటువంటి బాధ వ్యక్తం చేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఆ వ్యవసాయ శాఖ హార్టికల్చర్ శాఖ అందరూ కూడా మా ప్రాంతానికి వచ్చి మా రైతుల పంట అసలు చేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన దీని మీద ఎవరెవరిని కలవన్నాం ఎవరెవరికి మా ప్రజల దరఖాస్తులు మా ప్రజల కష్టాలు తెలియాలో వాళ్ళందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఒకటి రెండవది పార్టీ పరంగా రేపు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో తప్పకుండా రైతుల పక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇది కనుక సకాలంలో పట్టించుకోకపోతే ఆత్మహత్య జరిగేటువంటి ఆస్కారం ఉంది ఒకనాడు విపరీతమైన రైతుల ఆత్మహత్యలు ఉండే మధ్యలో ఆగిపోయినని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు దేశంలో రైతుల ఆత్మహత్యలను రాష్ట్రం తెలంగాణ చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి నిత్యం 4 5 ఏ పురుగు మందులు అయితే పొలాల కొట్టాలనో ఏ పురుగు మందులు అయితే పట్టణమే చల్లాలనో వెంటనే అక్కడ
రమేష్ అని పల్లెపల్లి రమేష్ అని తండ్రి పేరు సమ్మయ్య రేగొండ మండలం కనపర్తి గ్రామంలో చనిపోయింది అంటే ఒక మనిషి చని 7 లక్షల రూపాయలు అప్పు చేసింది 7 లక్షల రూపాయలు అప్పు చేస్తే బ్యాంకొల్లు వచ్చి కోఆపరేటివ్ బ్యాంకొల్లు వచ్చి వాళ్ళు వేలంపేట పెడతా అంటే ఇవాల నేను లక్ష రూపాయలు రైతుల మాఫీ చేస్తా అని చెప్పిండు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు చేయలే మీరు 25000 రూపాయలు మాత్రమే చేసిండు ఇవాల్టి కూడా రైతుల డబ్బులు బ్యాంకులో పడితే వడ్డీల కింద పట్టుకుంటున్న విషయం మీకు తెలియదా ముఖ్యమంత్రి రైతుంది మాట ఇచ్చి మూడేళ్ల కాలంలో మీ బ్యాంకులు మా రైతులు రుణాలు ఇస్తలేవు చివరికి పంటల పైసలు కూడా దానిలో జమ చేసిన పరిస్థితి వచ్చింది బ్యాంకులలో అప్పులు తెచ్చుకోలేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 2 రూపాయలకు 2.5కు వస్తువులు కుదబెట్టి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ వ్యవసాయాలు పెట్టుబడి పెడుతున్నారు ఒక మాట చెప్పాలంటే కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకపోయినట్టుగా నీవు చెప్పేటువంటి ఆ రైతు బంధు ఇవాళ నువ్వు చెప్పినటువంటి రుణమాఫీ మాటలు మా కుంపను ముంచుతున్నాయి తప్ప మాకు ఎక్కడ లాభం జరుగుతలేదు ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద నిప్పనెట్టి వాళ్ళ మీద ఉత్తరాలు రాసి వీళ్ళ మీద ఉత్తరాలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ మా ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు అమాయకులు కాదు వాళ్ళు అన్ని విషయాల పట్ల వాళ్ళు కూసున కాడ సద్దం తెలియకాడ చెట్ల కింద కూసున కాడ గద్దెల మీద కూసున చర్చించుకుంటారు కాబట్టి నీ నైజం నీ మాటలకు నీ చేత పొంతం లేదని చెప్పి అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రైతాంగం పట్ల ఇవాళ నష్టపోయినటువంటి మా ప్రాంత రైతాంగం పట్ల కొంత మానవతా కోణంతో ఆలోచించి నీకు పెద్ద సమస్య కాదు ఇది వేల కోట్ల రూపాయల సమస్య కాదు మా రైతుకు మాత్రం 7 లక్షల పెద్ద సమస్య మా రైతుకు మాత్రం 3 లక్షల పెద్ద సమస్య వాళ్ళకి ఎవరు అప్పించుకోవాలి ఉండరు సుమా వాళ్ళకి అప్పించుకోవాలి ఉండరు ఆ మనుషుల్ని కాపాడండి మా రైతులను ఆదుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం నమస్కారం చాల మంది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తారన్న విషయం తెలుసు చాలా మందికి ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో అది ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వస్తువు కాబట్టి దాని ముడి సరుకులు కూడా ఇక్కడ తీసుకొని ఉత్పత్తి చేసినప్పుడు పెరుగుతున్న సమస్య కాబట్టి అనేక విషయాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అన్నిటి పెరుగుతుంది కాబట్టి దాని ప్రకారం పెంచే ప్రయత్నం చేసింది ఇంకా కేంద్ర ప్రభుత్వం కనుక ఆదుకునే ప్రయత్నం చేయకపోతే ఇంతకుముందు ప్రేమ గారు చెప్పినట్టుగా డబుల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా తప్పకుండా మా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాస్తుంది మా పార్టీ పక్షాన్ని చర్చించుకుంటాం ఈ పంట నష్టపోయినప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం పెట్టుబడి ఎంతైతే పెడతారు రైతుకు అంత లేదు పెట్టుబడి ఎంతైతే పెడితే మనంత ఉండట్లేదు అన్నిటికీ ఒకే రకమైన పెట్టుబడి ఉండదు వరి ఉంది 20,000 రూపాయలు పెట్టుబడి ఉంటుంది మొక్కజొన్నలు ఉన్నాయి 20,000 రూపాయలు పెట్టుబడి ఉంటుంది మిర్చి ఉంది 100,000 రూపాయల నుంచి 200,000 రూపాయలు కూడా ఉంటుంది దానికి కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి ఇంతమంది మీరు చూసిన ఒకడ దాని నుంచి ఆయిల్ తీసే మిర్చి అని చెప్తారు ఇంత పెద్ద సైజు ఉంటుంది ఆయిల్ తీసే మిర్చి మల్చింగ్తో చేసారు దాని పెట్టుబడి 2 లక్షలు అయిందట కొన్ని ఆయిల్ కోసం పెట్టేటి ఉంటాయి కొన్ని కలర్ కోసం పెట్టేటి ఉంటాయి కొన్ని ఎక్కువ కారం కోసం పెట్టేటి ఉంటాయి రకరకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి నేను అంటే కేంద్ర ప్రభుత్వంలో మేము పార్టీగా ఉన్నప్పటికీ కూడా రైతుల యొక్క పంట పెట్టుబడిని పెట్టి రేపు ఇన్సూరెన్స్ చేసేటప్పుడు అట్లీస్ట్ 50% అని వచ్చేట్టు ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ విషయంలో తప్పకుండా చేసుకోవాల్సి అక్కడ ఉండదు ఎందుకంటే ఏ ఎనకట్లాగా పెట్టుబడి మన ఇంట్లోకెళ్ళి వస్తలేదు విత్తన మన ఇంట్లో అంటేనేమో గుమ్మలలో మనకు విత్తనాలు ఉండేది మనకు పెంట పదల పెంట ఉండేది మన ఇంట్లో నాగాలు ఉండేది 5 పదల ఖర్చు లేకుండా మనం వ్యవసాయం చేసుకుంటాం ఇక్కడ కానీ ఇప్పుడు దున్నాలంటే ట్రాక్టర్ కావాలి నాటు వేయాలంటే కూలి కావాలి విత్తనం రావాలంటే కొనుక రావాలి మందులు కొనుక రావాలి ఇవన్నీ అన్ని కొనుకొచ్చేటే కాబట్టి రైతులకు నిజమైనటువంటి పెట్టుబడి అయితే ఉందో అది అంత మేరకు నష్టపరిహారంలో కనీసం 50% 60% ఇస్తేనే తృప్తి తప్ప వాళ్ళు కొన్ని కంపెనీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం
యాభై శాతమే నష్టపోయింది, నలభై శాతం నష్టపోయింది, యాభై శాతమే నష్టపోయింది, నలభై శాతం నష్టపోయింది కాకుండా ఇవాళ మేము చూసిన వంద శాతం పోయింది. అది పేరుకు మాత్రమే, పేరుకు మాత్రమే చెట్టుకు నిలబడినట్టు కనబడుతుంది. కొంత వంద శాతం నష్టపోయింది. అసలు ఉన్న కాయ కూడా పగిలిపోతుంది, అది మిర్చి కాయ పగిలిపోతుంది. ఒకసారి నీళ్లు పోయినట్టే ఫంగస్ వస్తుంది లోపల, అది పనికొచ్చే ఆసక్తి లేదు. కాబట్టి ఈ వంద శాతం నష్టపోయినప్పుడు కానీ, యాభై శాతం ఎబో నష్టపోయినప్పుడు కానీ పూర్తి స్థాయిలో నష్టపోయామని ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రైస్ మిల్ ఉంది, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, నష్టపోతే పూర్తి స్థాయిలో వస్తుంది వాళ్ళకి. ఓ కాటన్ మిల్ ఉంది, పూర్తి స్థాయిలో వస్తుంది. కానీ గాలి దీపం పెట్టినట్టుగా కాళ్ళ వేళ్ళ పడి బతిరాడుకొని తీసుకునేదే వ్యవసాయంలో ఉండేది. ఇది మంచిది కాదు. ఎందుకు రైతు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడు, ఎందుకు రైతు బతుకు గొర్రె గొర్రెతో ఒక బతికినట్టుగా ఎందుకు ఉంటుందంటే, ఇవో మూడేళ్ళకి ఒకసారి వచ్చేటువంటి ఈ రాళ్ళవాళ్ళు కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పుడప్పుడు కరెంటు మోటార్లు కాలిపోవడం కావచ్చు, ఎండిపోయే బోర్లు కావచ్చు, ఎండిపోయే బావుల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో కష్టం ఉంటుంది తప్ప.